భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తుగా ముందుకు వెళ్తున్నాయి. అయితే ఈ పొత్తు ఎన్ని రోజులు ఉంటుంది, కలిసి కడవరకు నడవడం సాధ్యమేనా అనే అనుమానాలు, ఆ ప్రశ్నలు అప్పుడే వచ్చేసినాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. దీనికి కారణం లేకపోలేదు. వాస్తవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా 2024లో ఒక బలమైన శక్తిగా ఎదగాలి జనసేన అనే ఆలోచనలో ఉన్నారు. సీఎం అభ్యర్థిగా ఆయన ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనే ఆలోచనతో కూడా ఉన్నారు. జన సైనికులు కూడా అదే దృఢ నిశ్చయంతో ఉన్నారు, పనిచేస్తున్నారు. కాకపోతే ఒంటరిగా అది సాధ్యం కాదు అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కనీసం ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి దక్కలేదు. ఆ దక్కకపోవడం, పైగా భారతీయ జనతా పార్టీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అనే ప్రచారం జరగడం, జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ లభించిన నేపథ్యంలో ఎన్డీఏలో చేరబోతుంది వైసీపీ అనే ప్రచారాలు ఊపందుకోవడం, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్దగా ఈ విషయం మీద నోరు మెదపడం లేదు. ఏపీ బీజేపీ నాయకులు సైతం పవన్ని పట్టించుకుంటున్నారా, కంప్లీట్గా కలుపుకుపోతున్నారా అంటే ఏదో అంటీ ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు, కానీ అంతకుమించి లేదు అనేది కొంతమంది చెబుతున్నమాట. సో ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి ఈ పరిస్థితులు, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కాస్తంత ఆగ్రహం తెప్పిస్తున్నాయంట. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నా సరే, మిత్రపక్షమైనా సరే, కొన్ని కొన్ని విషయాలలో కలిసి నడవలేకపోతున్నాం. అటువంటప్పుడు కలిసి నడవడం, పొత్తుతో ముందుకు వెళ్ళడం అవసరమా అనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేది ఒక వర్గం చెబుతున్నమాట. అయితే ఇదే సమయంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు బలమైన సమర్థవంతమైన నాయకులను ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించి పార్టీ కార్యక్రమాలతో పాటు ఏపీ రాజకీయాల్లో కూడా వేడి పుట్టించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేది, అలా చేసితే తమ సత్తా ఏంటో చూపించినట్టు కూడా అవుతుంది భారతీయ జనతా పార్టీకి అనేది. అంటే అదే కనుక జరిగితే, అంత బలం ఉంటే అప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చేసి సింగిల్గా ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పటి నుంచి ఒక పటిష్టమైన పునాది అయితే వేయాలి, గతంలో చేసిన తప్పదు మళ్ళీ చేయకూడదు అనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే, అదే కనుక జరిగితే మరి బీజేపీతో కలిసి ముందుకు వెళ్తారా లేదంటే వెనక్కి తగ్గుతారా ఏంటనేది చూడాలి. మొత్తానికి ఒకవేళ వైసీపీకి దగ్గరయ్యే ఆలోచనలో బీజేపీ ఉంటే ఖచ్చితంగా బయటికి రావాల్సిన పరిస్థితి జనసేనకు వస్తుంది. కాబట్టి అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేస్తారా బీజేపీ నుంచి బయటకు వచ్చేసి అనే ఆలోచనలో కూడా ఉన్నారు అనేది కొంతమంది జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. మరి ఫైనల్గా ఏం జరుగుద్దనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.